అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ వైకాపా పార్టీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా జన్మదిన వేడుకలు దగ్గుపల్లి ఫాలోవర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం 18వ వార్డు మెంబర్ కొప్పిశెట్టి మోహన్ రావు, సాయిబాబా తనయుడు సాయితేజ మరియు పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ జాతీయ రహదారి వద్ద గల పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పళ్ళు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ చౌదరి, ఉమామహేశ్వరరావు, జొన్నకోటి సూరిబాబు, అంబటి సీతారాం తదితరులు పాల్గొన్నారు. పక్కొచ్చాను తక్కువ సాయిబాబా గారు ఉండే సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్ దగ్గర మరియు మన ప్రజా వైశాల్యంలోని మన అందరికి కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమం చేసాము. ఇంకా అన్నదాన కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఆయన ఆరోగ్యంతో ప్రతి మంచి కార్యక్రమం ప్రతి విషయం కూడా ఆయన మంచి కార్యక్రమం చేసి అన్ని విషయాల్లో కూడా ఆయన అన్నీ ఉన్నామని తోడుగా అని చెప్పి మనిషి సాయి దగ్గులు సాయిబాబు గారు. అందువల్ల ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న చిక్కల రామారావు గారు, బలబాబు గారు ఆధ్వర్యంలో ఈ మన దగ్గులు సాయిబాబు గారు సభ రెండో సభాగానికి రెండో కార్యక్రమం జరుగుతుంది. ఆయన తరఫున వచ్చిన అభిమానులకి, ఆయన తరఫున వచ్చిన అందరి కార్యకర్తలు అందరికి కూడా ఆయన తరఫున ధన్యవాదాలు. పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ దగ్గుపల్లి సాయిబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారు. పుట్టినరోజు సందర్భం చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్కి వాళ్ళు అందరికీ కూడా పాలు రొట్టు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రూట్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే మన శాసనసభ గొల్ల బాబురావు గారు, మన అలాగే చిక్కల రామారావు గారు, అలా ఆధ్వర్యంలో మన టౌన్ ప్రెసిడెంట్ దగ్గుపల్లి సాయిబాబా గారు ఎన్నెన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ఆయన టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కార్యకర్తలను కలుపుకుంటూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కలుపుకుంటూ ఏ గొడవ గోళ జరగకుండా ఇప్పటి వరకు కూడా ఇలా చేసుకుంటూ వచ్చారు. అలాగే మన శాసనసభ గొల్ల బాబురావు గారు, మన చిక్కల రామారావు గారు ఆశీస్సులతో ఉన్నతమైన పదవిలో ఇంకా ఎన్నెన్నో చేయాలని చేస్తూ ఆయన ఆరోగ్యంగా పిల్ల పాపలతో చల్లగా ఉండాలని చెప్పేసి దేవుని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ రూపంగా ఇంకా పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మంచి వ్యక్తి, ఆపద అనుకుంటే ఆదుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి చందన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమందరం ఆయన అభిమానులుగా ఇక్కడికి వచ్చి తెలియజేస్తున్నాం. ఆయన ఊర్లో లేరు కాబట్టి ఆయన తరఫున మన సాయితేజ కొనాడు తేజ తరఫున వాళ్ళు కేక్ కటింగ్ జరిపి జనతను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాయి గారి పుట్టినరోజు వేడుకలకి హాజరైన స్నేహితులకి, మిత్రులకి, దేవభిలాషులకి మరియు ఆయన అభిమానులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకు మాట్లాడిన ప్రశ్నలు తెలియజేస్తాను. మన సాయి గారు ఒక నికార్సైన కత్తి అయితే ఆ కత్తికి ఉండే పదును ఆయన స్వభావం, ఆ కత్తికి బలాన్ని ఇచ్చే పిడి మన మోహన్ గారు, మాలాంటి మిత్రులు మరియు సాయి గారి అభిమానులు, దేవభిలాషులు, అదేవిధంగా మనందరం కూడా ఎప్పుడూ కూడా ఆ కత్తికి పదునులా ఆ కత్తికి బలాన్ని ఇచ్చే పిడిగా ఉండాలి. ఆయన వెన్నంటే ఉంటూ ఆయన నాయకత్వాన్ని తలపరిచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా చిన్న మాట చెప్తాం, చిరునవ్వుతో చంద్రుడిలా కనిపించే సూర్యుడిలా మన సాయి గారు ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ సాయి గారి నాయకత్వం, సాయి గారి నాయకత్వం, సాయి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
ఆయన వాసుడు కాబోయే యువ నాయకుడు సాయితేజ గడ చల్లగా ఉండాలి మన కాబోయే యువ నాయకుడు అది కార్యక్రమాన్ని ఇంత జీవంతం చేసిన కాలనీవాసులకి అభిమానులకి కార్యకర్తలకి మిత్రులకి స్నేహితులకి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దగ్గుపల్లి సాయి గారు ఎప్పుడు హృదయంలో ఉంటారండి. ఆయన ఉండాలి అప్పుడే వాళ్ళు అందరికీ కదా అదే సంతోషం.